ఎనదర్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఎన్డీఏకు వ్యతిరేకంగా దీక్షలు చేపట్టిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్డీఏతర పక్షాల్లో కీలకంగా మారారు. త్వరలో కోల్కతా తరహాలో అమరావతిలో భారీ సభను నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు ఆ సమావేశంపై కేజ్రీవాల్తో చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంపై వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్న చంద్రబాబు ఆ దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. కాసేపట్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఎన్డీఏకు వ్యతిరేకంగా దీక్షలు చేపట్టిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్డీఏతర పక్షాల్లో కీలకంగా మారారు. త్వరలో కోల్కతా తరహాలో అమరావతిలో భారీ సభను నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు ఆ సమావేశంపై కేజ్రీవాల్తో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఎన్డీఏ పక్షాల భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగేటట్లు తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే దాంట్లో భాగంగా ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో పర్యటనలు చేశారు. అనేక పార్టీల నేతలతో భేటీ అయ్యి బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. దీనికి కంటిన్యూషన్ గా ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు రాత్రి అమరావతికి చేరుకుంటున్నారు. రాత్రి 7:30 ఆయన ఢిల్లీ నుంచి, సాయంత్రం 5:30 ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 7:30 అమరావతి చేరుకుంటారు. 8:00 ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలవనున్నారు. ప్రధానంగా గతంలో జరిగినటువంటి సమావేశాలకు కంటిన్యూషన్, అంటే బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి ర్యాలీలు నిర్వహించాలి, ఎలాంటి సభలు పెట్టాలనే దాని మీద చర్చించనున్నారు. ఇప్పటికే కోల్కతా ర్యాలీ ఒకటి, అలాగే 4 రోజుల క్రితం ఢిల్లీలో కేజ్రీవాల్ ర్యాలీ ఒకటి దీక్ష నిర్వహించారు. సో ఈ రెండింటితో పాటుగా అమరావతిలో త్వరలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. కాబట్టి ఆ ధర్మ పోరాట దీక్షకు జాతీయ స్థాయిలో నేతలంతా హాజరవడంతో పాటుగా ఇంకా జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి ర్యాలీలు కానీ సభలు కానీ ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో పెట్టాలి, బీజేపీ కాకుండా ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటుగా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎలాంటి సభలు నిర్వహిస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేజ్రీవాల్ చర్చలు జరుపుతున్నారు. మొదటి నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే మోడీకి వ్యతిరేకంగా గలమిస్తారో అప్పటి నుంచి కూడా సీఎం వెంటనే, చంద్రబాబు వెంటనే నడుచుకుంటూ కేజ్రీవాల్ కూడా ఆయనకు పూర్తి మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి దీక్షకు కూడా కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. వచ్చి సుమారు 1 గంట పాటు సీఎంతో పాటు దీక్షలో కూర్చొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. సో ఇప్పటికే మొత్తం జాతీయ స్థాయిలో చాలా పార్టీలన్నీ కూడా ఏకమయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటుగా జాతీయ స్థాయిలోని పెద్ద పెద్ద పార్టీలన్నీ కూడా, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఒకే తాటి మీదకి వచ్చినాయి. కాబట్టి ఈ రోజు చంద్రబాబు కేజ్రీవాల్ భేటీలో ఈ పార్టీలన్నీ కలయికతోటి రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. అలాగే అమరావతిలో నిర్వహించే ధర్మ పోరాట దీక్ష పైన కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ.